हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఈ మూడు రోజులు లీలామానస వేషధారి శ్రీకృష్ణ భగవాను యొక్క లీలల గురించి తలంచుకున్నాం. మొదటి రోజు మాఘ కామదహనం, రెండవ రోజు డోలోత్సవం అంటే రాధాకృష్ణులను ఊయలలో వేసి ఊపుతూ ప్రకృతి పురుషులను ఊయలు ఊపే భాగ్యాన్ని పొందాము. మూడవ రోజైన ఈ రోజు హోలీ పండుగ, ఒకరిపై ఒకరు రంగులతో పండుగ చేసుకుని జాతి మత ప్రదేశ విభేదములు లేకుండా ఆనందంగా జరుపుకున్నాం. ఈ మూడు రోజులలో అతి ఆనందమైనది హోలీ అంటే ఈ రోజు గాని డోలోత్సవము శ్రీకృష్ణ భగవాను యొక్క రాసలీల కళ్ళకు అద్దేలా చూపిస్తారు. రాధాకృష్ణ మందిరంలో చాలా మహోన్నతంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అనంత బ్రహ్మాండాన్ని సృష్టించి లీలలు చూపిస్తూ ఆటలాడుకుని ఆ పరమాత్ముని బొమ్మలా చేసి మనం ఆడుకునే మహోన్నతమైన దినము పర్వము డోలోత్సవం. ఈ మూడు రోజులు రాధాకృష్ణుని యొక్క నామము హోరెత్తుతూ మ్రోగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున అతి సూక్ష్మమైన అతి సున్నితమైన మంత్రములు శ్రీకృష్ణ భగవాను గురించి చెప్పుకుందాం. మూడు రోజులకు తగినట్టుగా మూడు మంత్రములు చెబుదాం. ఎవరికి ఏది వీలే తది చేయండి. ముందుగా అతి సునాయాసమైన అతి చిన్నదైన సప్తాక్షరి మహామంత్రము భగవాన్ శ్రీకృష్ణునకు అతి ప్రియమైనది. ఈ మూడు మంత్రములు ఒకదానిని మించి ఒకటి ఉంటుంది. మొదటిగా సప్తాక్షరి మంత్రమును మీకు చెబుతున్నాను. ఈ మంత్రము శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో చెప్పబడిన విధులను నిర్వర్తిస్తూ ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇది సునాయాస ప్రాయంగా ప్రతి వారు చేసేందుకు చేయబడిన మంత్రము. నామస్మరణ వలె ఉంటుంది. దీనికి అంగన్యాస కరణ్యాసములు ధ్యానములు ఏమి చెప్పనవసరం లేదు. ప్రత్యక్షంగా ఎలా అయితే రామనామం ఉచ్చరిస్తామో శివనామం ఉచ్చరిస్తామో శ్రీ భగవాన్ శ్రీకృష్ణుని యొక్క నామము ఉచ్చరించేటప్పుడు రాధాకృష్ణ రాధేకృష్ణ అంటామో అదే ప్రకారంగా ఈ మంత్రము అతి సునాయాసంగా చేసుకోవచ్చు. ఈ మంత్ర జపమునకు కూడా మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధం. ఈ మంత్రమును మనం పూర్ణిమ ఏకాదశి పంచమి అష్టమి తిథుల్లో ఆరంభించవచ్చు. శనివారము బుధవారము గురువారం ఆరంభించుకోవచ్చు లేదా శుభస్య శీఘ్రం అన్నట్లు ఎప్పుడు మీకు వీలైతే అప్పుడే ఆరంభించవచ్చు. ఉదయం 4:05 తర్వాత రాత్రి 10:30 ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము రోజుకి ఇన్ని చేస్తాను అని ఒక నియమబద్ధంగా చేస్తే చాలా మంచిది. లేని ఎడల మీకు ఎలా వీలైతే అలా చేసి లక్ష జపం పూర్తి చేయగలిగితే సకల విధములైన జ్ఞానములు మీకు లభిస్తాయి. సమయ స్ఫూర్తి లభిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించడం, సమయానికి అనుకూలంగా బుద్ధి కూడా తర్కబద్ధంగా ఉంటుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, అతి విశాలమైన హృదయం ఏర్పడి మీరు దేనినైనా సరే ఓర్పుతో ఓదార్పుతో నేర్పుతో నప్పించుకు పోగల సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన మంత్రములు. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ప్రసంగం పెద్దదిగా చెప్పి మీకు విసిగించాలని లేదు, మీకు ప్రత్యక్షంగా మంత్రమే చెప్తున్నాను. ఈ మంత్రము ప్రత్యక్షంగానే చేసి మీరు ఫలితం పొందవచ్చు. లక్ష జపము చేసి భగవాన్ శ్రీకృష్ణుని యొక్క మహిమలు ప్రత్యక్షంగా అనుభవం చెందాలనే వాళ్ళు దశాంశం యజ్ఞము, దశాంశం తర్పణము, దానిలో దశాంశము మార్జనము, దానిలో దశాంశము శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తులకు లేక గీతా పారాయణ చేసే భక్తులకు నిత్య భాగవత పారాయణ భాగవతోత్తములకు భోజనం పెడితే చాలు, మీకు శ్రీకృష్ణుడు ఎప్పుడు సుదర్శన చక్రంలా కాపాడుతూనే ఉంటాడు. కాగా ఈ మంత్రము చాలా జ్ఞానప్రదమైనది. ఎటువంటి వేదములు చదివినా ఎటువంటి మంత్రములు చదివినా అతి సునాయాసంగా మీకు అర్థం అయిపోతూ ఉంటాయి. ప్రాధాన్యత కలిగిన శక్తివంతమైన మహామంత్రం. ముందు విశ్వాసం పెంచుకుని భగవాన్ శ్రీకృష్ణుని మనసు నిండా నింపుకొని ఈ మంత్ర జపం చేస్తే చాలు, సర్వవిధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు. నేను ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము గో వల్లభాయ స్వాహ. మంత్రం మరోసారి గో వల్లభాయ స్వాహ. గో వల్లభాయ స్వాహ. గో అనగా వేదము, వల్లభాయ వారిచే ఆకర్షింపబడిన మహాదేవుడు అని అర్థం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ సునాయాసమైన మంత్రములు చేసి మన జీవితంలో మనమే సరిచేసుకుని మన హైందవ సనాతన ధర్మంలో ఉండే గొప్పతనాన్ని రాబో తరాలకు అందిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.